వనపర్తి పాలిటిక్స్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. దీంతో ప్రత్యర్థిగా ఉన్న రావులకు మంత్రి నిరంజన్ రెడ్డికి మైత్రి కుదిరింది. ప్రస్తుతం ఈ విషయంలో వనపర్తిలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల టైంలో వనపర్తి రాజకీయాలు అనుకోని మలుపులు తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి దాకా ప్రత్యర్థులుగా ఉన్న లీడర్లు ఇప్పుడు మిత్రులుగా మారారు. మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి, మంత్రి నిరంజన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు రావుల. అనూహ్య పరిణామాల మధ్య బీఆర్ఎస్ లో చేరారు రావుల. వనపర్తిలో రావులకు పట్టుండడంతో కలిసొస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. రావుల బీఆర్ఎస్ లో చేరికపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ ఎల్ రమణ సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. రావులను మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలనే యోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు సమాచారం. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రావుల చంద్రశేఖర్ రెడ్డి 1994-2009లో వనపర్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీలో కీలక పదవులు పొందారు. రావుల చేరికతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని దేవరకద్ర, వనపర్తి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు బలం పెరుగుతుందని భావిస్తున్నారు. రావులకు మాజీ మంత్రి చిన్నారెడ్డి మధ్య వైరం ఉంది. కాంగ్రెస్ నాయకులు టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించారనే ఆరోపణలు ఉన్నాయి. మంత్రి నిరంజన్, రావుల టీడీపీలో కలిసి పనిచేయడం వల్ల పాత స్నేహం బలపడిందనుకుంటున్నారు. రావుల బీఆర్ఎస్ లో చేరడంతో కాంగ్రెస్ కు ఇబ్బంది అంటున్నారు స్థానికులు. 5 ఏళ్లలో వనపర్తి అభివృద్ధి, నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సాగునీరు అందించడంతో మంత్రి నిరంజన్ రెడ్డి సక్సెస్ అయ్యారంటున్నారు. నిరంజన్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి వ్యూహాత్మక అడుగులు ప్రస్తుతం వనపర్తి పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారాయి.